హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం స్వీట్ షాప్లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఇంట్లో కూడా చాలా ఈజీగా అలాగే చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే జస్ట్ 15 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ లడ్డూని ఎవరైనా కూడా తినచ్చు. డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డూని తింటే హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ఫుల్ కప్పు పిక్కలు తీసేసినటువంటి ఖర్జూరం తీసుకోవాలి. అంటే మనకి లైన్ డేట్స్ అలాంటివి దొరుకుతాయి కదా, దానిలో మధ్యలో సీడ్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే సీడ్లెస్ తీసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోండి. ఒక అరకప్పు జీడిపప్పు, అలాగే ఒక అరకప్పు బాదం, ఒక పావు కప్పు వాల్నట్స్, పావు కప్పు కిస్మిస్, అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ నచ్చుతుందో వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో ముందుగా మనం సీడ్ తీసేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం ఖర్జూరం వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పేస్ట్లా చేసుకోకూడదు, కొద్దిగా బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో ఆపుతూ పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఖర్జూరాన్ని మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దీంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ అలా ఒక్కొక్క దాన్ని ఫ్రై చేస్తూ వేయించుకోండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే దీనిలో 2 టీ స్పూన్ల గసగసాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. గసగసాల్లో హై ప్రోటీన్ ఉంటుంది. అలాగే మన స్వీట్ షాప్లో చూసినప్పుడు డ్రై ఫ్రూట్స్ పైన ఈ గసగసాలనే కోట్ చేసి పెడుతూ ఉంటారు కదా, దానికోసమని 2 టీ స్పూన్ల గసగసాలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత దీనిలో మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ని వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఇలా పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న తేమ మొత్తం పోయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఖర్జూరంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసిన ఈ మిక్సీని మొత్తం మనం వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టేసుకోవాలి. చల్లారిపోతే మనకి ఉండలు సరిగ్గా రావు కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే ఇలా 2 చేతులతో ఉండల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా డైలీ ఒకటి తింటే చాలా హెల్త్కి మంచిది. దీనిలో షుగర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదు. మనకి ఈ ఖర్జూరంలో ఉన్న స్వీట్నెస్సే సరిపోతుంది. చాలా హెల్త్కి కూడా మంచిది కాబట్టి డైలీ ఒకటి తింటే చాలా మంచిది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా ఈజీగా అలాగే చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.